हेलो गाइस, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल? ఎలా ఉన్నారు అండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్। ఇది వచ్చేసి విల్లా టూర్ పార్ట్ 2 అండి। ఈ విల్లా వచ్చేసి 260 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ విల్లా అన్నమాట। కంప్లీట్ వాస్తు ప్రకారం కట్టారు। గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నేను పార్ట్ 1 లో చూపించేశాను। పార్ట్ 2 లో మనం పైకి వెళ్లి పైన ఏమేం ఉన్నాయి అనే చూద్దాము। అండ్ ఈ ఇంట్లో మొత్తం కూడా అల్యూమినియం కబోర్డ్స్ ఏ చేయించారండి। చాలా మంచి లుక్ వచ్చాయన్నమాట। సో వాటి ప్రైస్ కూడా మనం ఈ పార్ట్ లో తెలుసుకుందాము। అండ్ మీరు ఒకవేళ పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి, చాలా చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది। అండ్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్రూమ్స్ కూడా చూసాము। 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్ అండ్ పూజా రూమ్, ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి। ఎలివేషన్ కూడా చూపించాను నేను పార్ట్ 1 లో। ఇంకా పార్ట్ 2 లో వచ్చేసి స్టెప్స్ దగ్గర నుంచి పైకి వెళ్తే చూద్దాం। పార్ట్ 1 లో నేను టైల్స్ గురించి చెప్పడం మర్చిపోయానండి। లివింగ్ రూమ్ లో వచ్చేసి నార్మల్ టైల్స్ అన్నమాట, బెడ్రూమ్స్ లో వచ్చేసి మ్యాట్ ఫినిష్ వుడ్ కలర్ టైల్స్ అవైతే చెప్పాను। లివింగ్ రూమ్ లో మొత్తం కూడా నార్మల్ వైట్ కలర్ టైల్స్ అన్నమాట। అండ్ ఇంకా కార్పెంటర్ ఫోన్ నెంబర్ వచ్చేసి త్రూ అవుట్ ద వీడియో నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోండి। అలానే పార్కింగ్ లో ఎలాంటి టైల్స్ వేసారు అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది। అండ్ ఇంకా పార్ట్ 1 కంపల్సరీ చూడండి, లాస్ట్ లో అటాచ్ చేస్తాను, ఎందుకంటే అందులో మొత్తం క్యాటలాగ్ చూపించారన్నమాట। ఆ క్యాటలాగ్ అంతా ఒకసారి చూసుకుంటే కలర్ అవన్నీ కూడా మీకు కూడా మంచి ఐడియా వస్తుంది। అలానే పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఎంత అనేది కూడా పార్ట్ 1 లో మీకు తెలుస్తుంది। పార్ట్ 2 లో ఎలాగో మీకు టోటల్ గా ఎంత అయింది అనేది కూడా నేను చూపిస్తాను లాస్ట్ లో। అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ ఎలిమెంట్ ఉందండి। జనరల్ గా మనం బెడ్రూమ్స్ లో బాత్రూమ్ పైన సీలింగ్ లో ఒక సజ్జ లాంటిది కట్టిస్తూ ఉంటాము, అది కూడా చాలా పొడవుగా ఉండేది పెట్టిస్తూ ఉంటాము। ఇది సేమ్ అటువైపు ఉన్న బెడ్రూమ్ లోంచి పెట్టించారు, బట్ ఓపెనింగ్ వచ్చేసి స్టెప్ సైడ్ పెట్టారనమాట। ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలా డీప్ గా ఉంది, వెరీ వెరీ డీప్, చాలా డీప్ గా ఉంది। ఇది ఇటు సైడ్ ఎందుకు పెట్టించారు అంటే, మనం బెడ్రూమ్ సైడ్ పెట్టించామనుకోండి ల్యాడర్ వేసుకొని ఎక్కాల్సి ఉంటుంది, బరువు అయినా పెట్టుకోలేమన్నమాట। ఇటువైపు పెట్టించడం వల్ల మొత్తం మనకి ఈ ఏరియా ఎలాగో మనం వేస్ట్ గానే ఉంచుతాం కదా, సో ఈ ఏరియా కవర్ అయిపోయింది, ప్లస్ లోపల పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఈవెన్ లోపలికి వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి కూడా ఈ స్టోరేజ్ యూనిట్ ని మనం సర్దుకొని రావచ్చు అనమాట। అంత బాగుంది అసలు, ఇదైతే నేను ఎప్పుడు చూడలేదండి, ఇలా ఎప్పుడు చూడలేదు, ఒక స్టోరేజ్ రూమే వచ్చేసింది అనమాట। సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఐడియా। మీరు ఒకవేళ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే మన వీడియోస్ ని సేవ్ చేసుకుంటూ ఉండండి, సో మీరు తర్వాత తర్వాత చూసుకొని రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది। అండ్ ఈ ఇంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే షెల్ఫ్స్ లేవండి, మొత్తం కూడా గ్రానైట్ తోనే కట్టారు, ఈవెన్ ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ వే అనమాట। సో చాలా స్టాండర్డ్ గా ఉంటుంది। అండ్ ఇలా మనకి ఎక్కడైతే విండోస్ వచ్చాయో ఇక్కడ మొత్తం కూడా గ్రానైటే, పూజా రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పైన ఆర్చ్ కూడా గ్రానైట్, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆర్చ్ కూడా గ్రానైట్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట। గ్రానైట్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్ లో అంటే, ఈజీ, వెరీ ఈజీ టు మెయింటైన్, అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇష్యూస్ రావు, స్ట్రాంగ్ గా ఉంటది అనమాట। అండ్ పైకి రాగానే ఒక పెద్ద హాల్ అండి। సో మీరు ఈ విల్లా టూర్ మొత్తం చూసిన తర్వాత ఒక విషయం మీకు బాగా అర్థమవుతుంది, అదేంటంటే కలర్ చాయిస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేసి, కలర్స్ చూస్ చేసుకున్నది ఎంత బాగా చూస్ చేసుకున్నారంటే దానివల్ల ఇంకా ప్రీమియంగా కనిపిస్తుంది. సో టోటల్ ఫాల్ సీలింగ్ చూడండి, సో ఇదంతా ఎందుకు ఖాళీగా ఉంది అంటే ఇంకా ఇప్పుడిప్పుడే సెటప్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ గా సెట్ అవ్వాల్సి ఉంది, బట్ ఇంకా మనకైతే ఎంత ఫాస్ట్ గా మీకు చూపిస్తే అంత బెటర్ అనేసి నేను ఇంకా హోమ్ టూర్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్ ఎంట్రీ కూడా ఇలా మనకి గ్రానైట్ తోనే చేశారనమాట. ఈ డోర్ వచ్చేసి గ్లాస్ డోర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి, చాలా చక్కగా అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అండ్ బయటికి వ్యూ కూడా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు, వ్యూ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే బయట ఎక్సలెంట్, అసలు వెరీ నైస్. అసలు ఇట్లాంటి ఇల్లు ఉంటే ఆఫీస్కి ఎవరు వెళ్తారు చెప్పండి, హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోక. అండ్ ఇది వచ్చేసి షెల్ఫ్ అండి, ఇది కూడా మన ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళే చేశారు. మొత్తం కింద వచ్చేసి మనకి అల్యూమినియం డోర్స్ వచ్చేసాయి, పైన వచ్చేసి ప్లెయిన్ గ్లాస్. కిచెన్ లోనేమో మనం లైన్స్ ఉన్న గ్లాస్ చూసాము, అండ్ ఇంకా డైనింగ్ ఏరియాలో ఫ్లవర్స్ ఉన్న గ్లాస్ చూసాము. ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట, పర్ఫెక్ట్ ఫర్ ఆఫీస్ రూమ్. సో లోపల వచ్చేసి అగైన్ గ్రానైట్ షెల్ఫ్స్ వచ్చాయి,
అండ్ చాలా నీట్గా ఉందండి. అసలు తుడుచుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట, ఈజీ అండ్ సింపుల్. ఒక తడి క్లాత్తో తుడిచేసుకున్నా సరిపోతుంది. సో ఇదంతా కూడా గ్రానైట్. సో గ్రానైట్ మీద అల్యూమినియం ఫిట్ చేయడము అనేది అది అందరూ చేయరన్నమాట. సో అదే చూస్తున్నాం మనం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది ఆఫీస్ రూమ్లో కూడాను. అండ్ ఇది హాల్ అన్నమాట. మనం కింద టూ బెడ్రూమ్స్ చూసాం కదా, పైన వచ్చేసి ఇంకొక టూ బెడ్రూమ్స్ ప్లస్ ఆఫీస్ రూమ్ ప్లస్ ఇంకొక స్పెషల్ రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండి. లోపలికి రాగానే మనకి వుడెన్ టైల్స్ ఉన్నాయి, ఇవి మ్యాట్ ఫినిష్ ఉన్నాయి అన్నమాట, అందుకనే ఏ మాత్రం జారకుండా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ బెడ్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి మీరు ఒకవేళ సజెషన్ లా తీసుకోవాలి అనుకుంటే విండో చూడండి. జనరల్గా విండోస్ వచ్చేసి ఈ హైట్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అట్లా కాకుండా కొంచెం ఇలా కిందకి దించుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది, ప్లేస్ వేస్ట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ గ్రానైట్ ఇలా వేయించుకోవడం వల్ల బెడ్ సైడ్ టేబుల్ కూడా అవసరం లేదు. నాకు ఈ విండోస్ ఇలా పొడుగ్గా పెట్టించడం బాగా నచ్చింది. జనరల్గా వెడల్పుగా పెట్టిస్తే మనకి స్పేస్ వేస్ట్ అవుతుంది కదా, సో పొడుగ్గా పెట్టించడం వల్ల చాలా బాగుంది, వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో కింద మనం ఎలా అయితే బెడ్రూమ్ చూసామో పైన కూడా అలానే ఉంది. సో ఇలా మీరు ఎంటర్ అయ్యారు కదా, ఎంటర్ అవ్వగానే ఇక్కడ విండో వచ్చింది. విండో దగ్గర ఒక చిన్న సిట్టింగ్ ఏరియా వచ్చిందనమాట. గ్రానైట్ మొత్తం కూడా పైన కూడా గ్రానైటే వచ్చిందండి. సో బేసిక్గా ఏంటంటే పైన మొత్తం ఇలా గ్రానైట్ వేయించేశారు, దాని మీద మొత్తం అల్యూమినియం కవర్స్ అన్ని చేయించారనమాట. ఈ రూమ్లో మీరు డిజైన్ తీసుకుంటే ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది. ఇందాక చెప్పాను కదా నేను, కంప్లీట్గా ఒకే కలర్ ఇంటికి పెట్టించకుండా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ పెట్టించారు, బట్ స్టిల్ మొత్తం కూడా ఒక కొహెసివ్నెస్ అనేది వచ్చింది, ఆక్వర్డ్గా ఏమీ లేదు. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టించారండి. కింద వచ్చేసి మనం స్లైడింగ్ డోర్ చూసాం కదా, ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ అయ్యేలాగా కూడా పెట్టారనమాట. లోపల మొత్తం కూడా గ్రానైట్ షెల్ఫ్స్, ఎక్కడ కూడా మనకి వాల్ అనేది లేదు. ఈవెన్ ఈ సైడ్స్ కూడా మనకి గ్రానైట్తోనే వచ్చాయి, ఈ సైడ్స్ కూడా గ్రానైట్తోనే వచ్చాయి. సో దిస్ ఈజ్ రియలీ గుడ్. ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవడానికి క్లోత్స్ అట్లా బాగుంటుంది. అండ్ ఇంకా అల్యూమినియం కవర్స్కి వచ్చేసి ఇందాక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా వారంటీ ఉంటుంది, సో మనకి ఏమి ఇష్యూస్ రావు అండ్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది స్లైడింగ్ డోర్, సేమ్ మనం కింద ఎలాగైతే చూసామో అలానే స్లైడింగ్ డోర్ విత్ ప్రొఫైల్ హ్యాండిల్స్. అండ్ లోపల ఉన్న ఈ ఇది ఉంది కదా, ఇది బాక్స్ మొత్తం కూడా వీళ్ళే చేశారనమాట. జనరల్గా ఏంటంటే వుడ్ వర్క్ అయితే ఇంత స్మూత్గా మూవ్ అవ్వదు. ఇది చూడండి అసలు చాలా స్మూత్ ఉంది, లైట్ వెయిట్ అండ్ స్మూత్. అసలు ఎక్కడ కూడా మనకి స్టక్ అవుతున్నట్లు కానీ అలా ఏం లేదన్నమాట. ఈ కలర్ చాయిస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కింద వచ్చేసి బ్రౌన్లో తీసుకున్నారు, పైన వచ్చేసి గ్రేలో తీసుకున్నారు. సో పేస్టల్ కలర్స్ మీరు తీసుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా కానీ అన్ని పేస్టల్స్లోనే ఉండేలా తీసుకోవాలన్నమాట. బ్రౌన్, గ్రే, క్రీమ్, బీజ్ ఇలాంటి కలర్స్ తీసుకోవడం వల్ల మల్టిపుల్ కలర్స్ ఉన్నా కానీ అవన్నీ ఒక ఫ్యామిలీలోకి వస్తాయి అన్నమాట, అందుకే బాగా అనిపిస్తుంది. సో ఇటువైపు అంతా చూసేసాం కదా. అండ్ ఇటు వచ్చేసి సో ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా వచ్చిందండి. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా స్పేస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారనమాట. టోటల్ మనకి గ్రౌండ్ నుంచి సీలింగ్ వరకు కూడా కబోర్డ్స్ వచ్చేసాయి. ఇది మొత్తం కూడా మళ్ళీ అల్యూమినియం కబోర్డ్సే అనమాట, టోటల్ అల్యూమినియం కబోర్డ్స్. అండ్ పైన కూడా అల్యూమినియం కబోర్డ్సే, అన్నిటికీ కూడా లాక్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే లాక్స్ కూడా పెట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్ వాల్కి పెట్టేశారు, దానివల్ల కూడా చాలా స్పేస్ అనేది సేవ్ అయింది. అండ్ జనరల్గా మనం రెడీ అయ్యేటప్పుడు మనకి చాలా యాక్సెసరీస్ అవసరమవుతాయి కదా, సో వాటి కోసం ఒక బాక్స్ చేపించారండి. ఇక్కడ అసలు వాల్ లేకుండే మొత్తం కలిపి ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళే చేశారనమాట. సో మొత్తం ఈ బాక్స్ మొత్తం కూడా అల్యూమినియంతో చేసిందే. ఇటు సైడ్ కూడా మిర్రర్ వచ్చింది చూడండి. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఏదో అతికిచ్చినట్లుగా కాకుండా టోటల్ మిర్రర్తో రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. సో అల్యూమినియం కబోర్డ్స్తో ఇంత ప్రీమియం విల్లాకి ఇంత మంచి లుక్ వస్తుంది అనేది అసలు చూసిన తర్వాత నేనే అనుకున్నాను వావ్ అనేసి. సో మనం నార్మల్గా వింటూ ఉంటే ఎలా ఉంటాయో అనుకుంటాము, సో విల్లా కూడా ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది అనేసి చేసి. ఓనర్స్ వచ్చేసి మన వ్యూవర్స్ అనమాట. జనరల్గా హోమ్ టూర్ అనేది చాలామంది అలో చేయరు, బట్ దే ఆర్ సో హ్యాపీ టు షేర్
వర్క్ అనేది ఎంత బాగా వచ్చింది అనేసి ఐ ఫీల్ సో హ్యాపీ. ఇది ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ కలర్ చాయిస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక చిన్న గెస్ట్ రూమ్ అనుకోండి, లోపల రాగానే సేమ్ బెడ్రూమ్స్ అన్నిటికీ కూడా ఇవే టైల్స్ యూజ్ చేశారు, వుడెన్ టైల్స్ మ్యాట్ ఫినిష్. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా మనకి ఎక్కడైతే గ్రే కలర్ బీజ్ కలర్ ఇవి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసినా కానీ గాడిగా అనిపించవు, ఎందుకంటే ఇవన్నీ ఒకే ఫ్యామిలీ కలర్స్ అన్నమాట. అందుకనే చాలా బాగా వచ్చింది. అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది, లైటింగ్ పడడము ఆ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడము ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా మొత్తం మనం పైన చూసేసిన తర్వాత ఓనర్స్తో మాట్లాడిస్తాను, ప్రైసింగ్ ఎంత అనేది కూడా కనుక్కుందాము, దాన్ని బట్టి మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది కదా. సో ఎవ్రీ బెడ్రూమ్లోనూ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. చిన్న బెడ్రూమ్ అయినా పెద్ద బెడ్రూమ్ అయినా ఆఫీస్ రూమ్ అయినా ప్రతి రూమ్లోనూ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందనమాట. అంటే 3500 SFT కదా ఇల్లు మొత్తం. సో చాలా బాగా ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా అలానే టూ మచ్ క్రౌడెడ్గా చేయకుండా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రూమ్ వచ్చేసి దీన్ని చూడండి, గ్రనైట్ వచ్చింది మొత్తం. ఇది వచ్చేసి యాక్చువల్గా 5-bedroom ఇల్లా అనమాట, బట్ ఈ రూమ్ని ఒక బార్ కౌంటర్ ప్లస్ ప్రొజెక్టర్ రూమ్ చేశారు. ఇంకా ప్రొజెక్టర్ అవన్నీ ఫిట్ చేయలేదు, ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఈ రూమ్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. అసలు చాలా బాగుంది, చాలా మంచి ఐడియా. ఈ ఐడియా కూడా సూపర్గా ఉంది, మొత్తం గ్రానైట్ తోటి పెట్టించారు. ఇక్కడ కూడా మనకి కవర్స్ వచ్చాయండి, స్లైడింగ్. ఇక్కడ కూడా మనకి ఒక మంచి స్టోరేజ్ ఏరియా వచ్చింది. సో బార్ కౌంటర్ ప్లస్ మూవీ రూమ్ అనమాట ఇది వచ్చేసి. ఇది చూడండి, ఇదైతే మొత్తం బాక్సే, అసలు పైన ఏం కట్టిలేదు, మొత్తం బాక్స్తోనే చేశారనమాట. అండ్ ప్రతి చోట ఇలా లాక్స్ పెట్టించారు, అది కూడా బాగుంది. ఇంతకుముందు అల్యూమినియం కబోర్డ్స్ వీడియో కానీ లేదంటే ఏదైనా విల్లా టూర్ కానీ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మన వ్యూవర్స్ దగ్గర నుంచి, ఆ క్వశ్చన్స్కి మొత్తం నేను ఆన్సర్స్ అనేవి ఇస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇంకా ఈ రూమ్ నుంచి బయటికి వెళ్దాం. ఇలా బయటకు వస్తే ఇది ఇంకొక సిట్ అవుట్ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. అసలు మంచి ఏరీగా ఓపెన్గా చాలా బాగా పెట్టారు. ఎన్ని బెడ్రూమ్లు ఉండాలో అన్నీ ఉన్నాయి. అండ్ ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉంది, ఆఫీస్ రూమ్ కూడా ఉంది. నేను ఇంతకుముందు 3000 SFT ఉన్న ఇల్లు కూడా చూశాను, ఇది 3500. బట్ స్టిల్ ప్లాన్ అనేది చాలా బాగుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ వాస్తు. సో చాలా చాలా వచ్చేసి ఇంకొక షెల్ఫ్ ఉందండి, ఇక్కడ డంబెల్స్ అవి ఉన్నాయి, మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా షూస్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ యాక్చువల్గా దీని మీద కూర్చోవచ్చు హ్యాపీగా, వెరీ నైస్. అండ్ ఇక్కడ నుంచి టెరస్ మీదకి వెళ్ళడానికి ఇలా మెటల్ స్టెప్స్ పెట్టించుకున్నారనమాట. సో దిస్ ఈజ్ వెరీ నైస్, పుట్ టుగెదర్ నీట్ క్లీన్ అండ్ మోడర్న్ అని ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా చెప్పొచ్చు అనమాట, అంత బాగుంది. సో ఓనర్స్ని పరిచయం చేస్తారండి. సో ఇప్పుడు మనతో ఉన్నారండి మంజుల గారు, హౌస్ ఓనర్ అనమాట, అలానే మన వ్యూవర్ కూడాను. మంజుల గారు చాలా చాలా థ్యాంక్ యూ మీ హోమ్ టూర్కి పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ ఇల్లు చాలా బాగుంది, చాలా మంచిగా కట్టుకున్నారు, థ్యాంక్ యూ. సో ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, నేనంటే ఇప్పుడే వచ్చాను, కలర్స్ చూసాను, నాకైతే నచ్చాయి. మీరు ప్రాక్టికల్గా వాడుతున్నారు కదా కిచెన్లో కానీ బయట కానీ, మీకు ఎలా అనిపించింది, అంటే ఇవి రికమెండ్ చేయొచ్చా? చేయొచ్చండి, మంచి కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగున్నాయి, ఈజీగా తీయడానికి పెట్టుకోవడం చాలా బాగుందండి, అట్లా ఎలాంటి ఇష్యూస్ లేదండి, ఎలాంటి ఇష్యూస్. ఓకే, సో అదండి డైరెక్ట్గా వాడుతున్నారు కాబట్టి నేను మంజుల గారిని అడిగాను, ఎందుకంటే మనం చూడడం వేరు యూసేజ్ లో ఎలా ఉంది అనేసి కూడా మనకు తెలియాలి కదా ఒక్కసారి పెట్టించుకుంటే. ఎందుకంటే ఇల్లు అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం అనమాట. సో ఏదన్నా మనం ఇంట్లో చేయించుకునేటప్పుడు ఆ క్వాలిటీ ఎలా ఉంది, యూసేజ్ ఎలా ఉంది అన్ని తెలుసుకున్నాకే చేయించుకోవాలి. సో మంజుల గారు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, టోటల్ ఇంత పెద్ద విల్లా కదా, మీకు కాస్ట్ ఎంత అయిందండి? 10 వరకు అయింది కబోర్డ్స్ కి. సో ఇంత పెద్ద విల్లా కాబట్టి 10 అయింది అరౌండ్ అనే చెప్తున్నారు మంజుల గారు. దీన్ని బట్టి మీకు మీ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అయిండొచ్చు, డబుల్ బెడ్రూమ్ అయిండొచ్చు, ఇల్లా అయిండొచ్చు,
ఎంత అవుతది అనేది మీకు ఒక అంచనా వస్తుంది అనేసి నేను ఈ ప్రైస్ డీటెయిల్స్ కూడా రివీల్ చేస్తున్నానండి. సో థాంక్స్ అండి, థాంక్యూ సో మచ్. సో పార్ట్ 1 లో వీడియో వచ్చేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశామండి. అప్పుడు నేను ఒక పాయింట్ ఓవర్లుక్ చేశాను, అదేంటంటే ఇది ఇది నేను యాక్చువల్ గా కలర్ కానీ లేదంటే ఏదో అయి ఉంటుంది అనుకున్నాను, బట్ ఇది కూడా షీట్. ఇందాక మనం చూసాం కదా ఎన్ని రకాల షీట్స్ ఉంటాయి అనేసి, దాంట్లో వుడ్ లాగా ఉన్న షీట్ అనమాట. చాలా మంచి లుక్ వచ్చింది అండ్ ఇది వాటర్ ప్రూఫ్. సో ఇలా గేట్ పక్కన ఎలివేషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ మన బిల్డింగ్ ఎలివేషన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉందండి, వా టొమాటోస్, ఇది నార్మల్ గా మనం సందులోంచి ఇంట్లోకి వెళ్లే దగ్గర మస్కిటోస్ రాకుండా పెట్టేసుకుంటాము, అదైతే జనరల్ గా ఎవరైనా పెట్టుకుంటారు. బట్ వర్షం వచ్చేటప్పుడు జల్లు లోపల రాకుండా ఇక్కడ ఇలా షీట్స్ కూడా పెట్టించుకోవచ్చు అన్నమాట. ఇవి వాటర్ ప్రూఫ్ అండ్ చాలా చక్కగా ఎలా అంటే డిఫరెంట్ గా అనిపించకుండా దీంట్లో కలిసిపోయాయి అన్నమాట. ఇలా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే హాఫ్ వర్కే పెట్టారు చూడండి, ఇలా పెట్టడం వల్ల మనకి బయట నుంచి వర్షం పడ్డా లోపలికి ఎలాంటి ఇష్యూ ఉండదు, అలానే పైన మళ్ళీ పెట్టలేదు, సో దట్ మనకి గాలి అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఐడియా కూడా నాకు చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఇంట్లో వచ్చేసి ప్రతి ఎలిమెంట్ కూడా చాలా బాగుంది అండ్ వెరీ బ్యూటిఫుల్, లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నా నేను, వాళ్ళకు కాల్ చేయండి. సో ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఈ అల్యూమినియం కబర్డ్సే కాదు, ఇంకా మీరు మెష్ డోర్స్ కానీ బ్లైండ్స్ కానీ కర్టన్స్ కానీ ఇంకా అన్ని రకాల ఇంటీరియర్స్ దాదాపుకి ఇప్పుడు వాళ్ళు చేసేస్తూనే ఉన్నారు. మా ఇంట్లో కూడా బ్లైండ్స్ అండ్ కర్టన్స్ ఇక్కడే చేపించాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ వాళ్ళకి కాల్ చేయండి. అండ్ సైట్ విజిట్ కూడా ఉంటుంది, వచ్చి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇందాక ఎలాగైతే వీడియోలో మనకి శాంపుల్స్ చూపించారో ఆ శాంపుల్స్ కూడా చూపిస్తారు అండ్ ఫర్దర్గా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ప్రైస్ అనేది మీరు ఏది చూస్ చేసుకుంటున్నారు అండ్ మీ ఇంట్లో మీరు ఎంత వర్క్ చేయించాలి అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అలానే ఇంకా యూపీవీసీ విండోస్, ఫ్రెంచ్ డోర్స్ ఇవి కూడా చేయించవచ్చు అనమాట. సో ఒకసారి కాల్ చేయండి, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టేక్ కేర్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.